నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. వినోక్త శిరోమణి, త్రిసహస్ర నాగశీల ప్రతిష్టాపకులు, జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు. 1/2/2022 నుంచి 16/2/2022 అనగా అమావాస్య నుండి పౌర్ణమి వరకు మరి అన్ని రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, మరి ఒక్కొక్క రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, వారు పాటించవలసిన పరిహారాలు ఏంటి? మా వసుదైక కుటుంబ సభ్యులైనటువంటి మా ఆత్మ బంధువులైనటువంటి సర్వభక్త కోటికి 1/2/2022 నుండి 16/2/2022 వరకు, అంటే అమావాస్య నుండి పూర్ణ వరకు, ఇక్కడ విశేషంగా కూడాను కొన్ని విషయాలు మా భక్తులకి ముందు నేను వివరించి ఆ తర్వాత 20 నక్షత్రములు ఈ మనకున్నటువంటి 12 రాశులు దానికి సంబంధించి ఒక్కొక్క రాశికి ఈ అమావాస్య నుండి పూర్ణం వరకు కూడా గ్రహ గమనములు ఎలా ఉన్నాయో సవివరంగా వివరించి ఆ రాశికి సరిపోయేటువంటి పరిహారాన్ని కూడా అందించడం జరుగుతుంది నా సర్వభక్తులందరికీ కూడా. ముఖ్యంగా విశేషంగా చెప్పాలి అనంటే ఈ అద్భుతంగా కూడాను అమావాస్యని తెల్లవారితే, అంటే 1/2 తారీఖు అమావాస్య ఉంది, 2 తారీఖు నుంచి కూడాను మహోన్నతమైనటువంటి మాఘ మాసము ప్రారంభమవుతుంది. దీన్నే మాఘమాసం అంటారు. ఇంకొక పేరు దీనికి కూడాను సూర్యమాసం అని కూడా నామధేయం ఉంది. సూర్యమాసం అని కూడా నామధేయం ఉంది. అందున నేను చెప్పినటువంటి అమాష్టు పూర్ణం అన్నాను కదా, ఈ పూర్ణమునే మాఘ పూర్ణమి అంటారు, మహామాఘి అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది అత్యంతమైనటువంటి పవిత్రమైనటువంటి సూర్యభగవానుడికి అపూర్వమైనటువంటి ప్రీతికరమైన రోజులుగా మనం భావించవచ్చు. అందువల్ల ఆ యొక్క అపారంగమైన విశేషాల గురించి మీకు తెలియజేసే ముందు ఈ విషయం చేసి, ఇంకా విశేషంగా 5/2/2022 శనివారం మదన పంచమి అనగా వసంత పంచమి, వసంతోత్సవం రావడం కూడా ఒక విశేషంగా భావించవచ్చు. ఇంకొక కొంచెం లోతుగా చూసినప్పుడు 8/2/2022 అదే నెలలోనే చెప్తున్నాను ఇవన్నీ కూడా మీకు, మంగళవారము రథసప్తమి, మంగళవారం రోజున రథసప్తమి రావడం కూడా అత్యంత పరమ పవిత్రమైన రోజుగా కూడా మనం భావించవచ్చు. అలాగే 12/2 నాడు శనివారము భీష్మ ఏకాదశి, భీష్మ ఏకాదశి శనివారం 12/2 రావడం కూడా విశేషం. అంటే మనం 1/2/2022 నుంచి 16/2/2022 వరకు ఎన్ని రకాలైన పర్వదినములు వచ్చినాయో మనం గుర్తుంచుకోవాలి. వీటి యొక్క విశిష్టత విశేషం, అందులో మాఘ పౌర్ణమి మహామాఘి రోజు ఏం చేయాలనేది ఇంకొక మనం వీడియోలో మీకు నేను వివరిస్తాను. అప్పుడు దాకా మీరు ఈ ఈ యొక్క 12 రాశులకు సంబంధించి ఈ రోజుల్లో ఉన్న విశేషాల గురించి మీకు తెలియజేసి దానికి పరిహారం తీస్తాను కనుక, ఈ అద్భుతమైన ఈ విశేషమైన విశిష్టమైన ఈ పర్వదినాల్లో నా సర్వభక్త కోటి కూడాను వారు వారి యొక్క జీవిత విషయాల్లో శుభప్రదంగా, యోగప్రదంగా, ఆనందప్రదంగా ఉండేదానికి ప్రయత్నిస్తారని, ప్రయత్నించి ఫలితం సాధించి ఒక వ్యక్తి ఒక ప్రపంచంగా మారాలతారని, మారాలంటే విశిష్టమైన విశేషాలు మీరు తెలుసుకోవాలి, తెలుసుకొని దాన్ని మీరు ఆచరించాలి, ఆచరించి ఆనందం పొందాలి. ఇది నా భక్తులకు నేను సవివరంగా మనవి చేస్తున్నా. ఇక ప్రధంగా కూడాను మనం రాశుల్లోకి ప్రవేశించి దాని యొక్క గ్రహగమనాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిని గురించి మనం చూస్తున్నప్పుడు విశాఖ 4వ పాదం అనురాధ 4వ పదములు జ్యేష్ఠ 4వ పదమైన వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ గమనములను ఈ యొక్క పక్ష రోజులు అనగా అమావాస్య పూర్ణం వరకు కూడా విస్తీకరంగా చూసినప్పుడు రాశి అధిపతి, రాశి సష్టమాధిపతి అయినటువంటి కుజభగవానుడు తన యొక్క రాశికి 2వ స్థానం ఉండటం చాలా గొప్ప విశేషం. 2వ ఇంట్లో కుజుడు ఉంటే ఏదైనా కూడాను ఎవరినైనా సరే శత్రుత్వం అనేది లేకుండా, రుణబాధలు లేకుండా కూర్చేవారు విజయ పరంపర కొనసాగిస్తూ భూస్థల విషయాలు ముందుకు వెళుతూ ఆనందంగా ఉండేదానికి అద్భుతమైన స్థితిని కలిగించేటువంటి ఒక యోగ్యత కలిగి ఉన్నా రాశి వ్యాధిపతి, అలాగే రాశి సప్తమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు కూడా కుజుడితో కలిసిన వల్ల
వివాహ విషయములు, దాంపత్య విషయములు ఒక లగ్జరీగా ముందుకి తన యొక్క కుటుంబంతో ఆనందంగాతో గడపాలనేటువంటి సత్సంకల్ప విషయాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఈ యొక్క శుక్ర కుజుల యొక్క ప్రభావితమే జరుగుతుంది. ఇది చంద్రాధారంతో చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ రాశికి మూడో ఇంట్లో రాశి దశమ అంటే పదో స్థానాధిపతి అయిన సూర్యనారాయణ ప్రభు కూడా మూడో ఇంట్లో ఉంటాం. రాశికి లాభాధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడా ఆ యొక్క వృశ్చిక రాశికి మూడో ఇంట్లో ఉండడం, ఈ రవి బుధులతో కలిపి శని భగవాన్ ఉంటాం. బాగా చూడండి ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంటాయో. ఆ యొక్క వృశ్చిక రాశికి మూడో ఇంట్లో అంటే మిత్రస్థానములో వాళ్ళు ముగ్గురు ఉన్నారంటే మిత్రుల ద్వారా జాయింట్ వ్యాపారాలు ఇలాంటి విశేషాలు ఎన్నో కలిగి ఉంటారు. ఎంతో మంది వాళ్ళ సలహాలు పెద్దలు సలహాలు తీసుకోవడం కానీ ఎన్నో వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలు పెట్టుకోవడం ఇలాంటివి ఉన్నా ఆ విషయాల్లో కాస్త పొందిక విషయంలో తెలియనటువంటి చిన్న చిన్న పొడసుచ్చులు కలిగే అవకాశం కంటికి కనబడుతుంది. కారణం కోటి కూడా ఉందట్లో. వృశ్చిక రాశిలోనే ఉన్నటువంటి కేతు రాశికి సప్తమ స్థానంలో రాహు ఆయన ఏడో ఇంట్లో నుంచి తన సప్తమ దృష్టితోటి ఈ వృశ్చిక రాశిని చూడటం. ఒక్కతరం మనం జాగ్రత్తగా ఉందాం, ఆవేశపడకుండా ఉందాం, తొందరపాటు చేరకుండా ఉంటాం, ఏదైనా మనం జరుగుతుంది కదా జరగకుండా ఎందుకు ఉంటుందని యోచించేటువంటి మా వృక్ష రాశి కలిగిన స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ఉన్నటువంటి క్షణంగా వాళ్ళకి చిన్న కోపం రావడమో లేకపోతే ఆవేశపట్టడమో దానివల్ల ఆ మిత్రులతో బంధాల విషయంలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి మనకు ఆలోచించినప్పుడు ఏమవుతుంది, రవి బుధ శని భగవాన్ అనుగ్రహం సాధించుకోవాలి, అలాగే రాహు కేతువులు అనుగ్రహం సాధించుకోవాలి, అలాగే వృషరాశి వారికి కుజుడు యోగంగా ఉన్నాడు, శుక్రుడు యోగంగా ఉన్నాడు. అయితే ఇటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ వృక్షిక రాశికి చతుర్థ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క సంపూర్ణ యోగ్యత మంచిది. కుటుంబంలో గురువు ఉన్నాడంటే కుటుంబం సపోర్ట్ కానీ కుటుంబంలో ఆర్థిక విషయాల్లో కానీ ధన విషయంలో కానీ ఒక పేరు ప్రఖ్యాతులు కానీ ఇతనికి అండగా దండగా నిలబడి వీళ్ళకి ముందుకు నడిపించే స్థితిని కల్పించే అవకాశం మా యొక్క వృక్షిక రాశి వారికి ప్రత్యేకంగా కనబడుతుంది. కనుక ఇప్పుడు తక్కిన మిగతా ఆ గ్రహ అనుగ్రహం కలిగించుకోవాలి. కలిగించుకుంటే ఎనలేని శక్తి నీకే కలుగుతుంది. విషయం అంతా కూడా విశదీకరణ చెప్పాను, వాస్తవం మీకు గ్రహిస్తారని మీకు తెలియజేస్తూ అలా మా యొక్క వృక్షిక రాశి వారిని ఒక తరగా కనుక మొత్తం టోటల్ పొజిషన్ చూసినప్పుడు 60% కొంచెం యోగదాయంగా ఉన్నా 40% ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వాటిని కూడా అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక దాన్ని అధిగమించేదానికై మా వృక్షిక రాశి కలిగిన సర్వభక్తులు ఉదయం లేచి స్నానం చేసి చక్కగా కూడాను సూర్యనారాయణ ప్రభు దగ్గరికి వెళ్ళబోయే ముందుగా తెల్లని పుష్పాలు ఎన్ని ఉంటాయని చేతబట్టుకొని ఆ సూర్యనారాయణ ప్రభు ముందు నించుని చక్కగా సూర్యనారాయణ ప్రభుకు నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులు నీ అత్తమామల్ని గురువుకి నమస్కారం చేసుకొని ఈ పూలు ఇలా పట్టుకొని ఆ యొక్క సూర్యనారాయణ ప్రభుకి మీరు మనస్ఫూర్తిగా కూడా మనసులోనే ఓం క్లీం రీం నమః, ఓం క్లీం రీం నమః, ఓం క్లీం రీం నమః, ఓం క్లీం రీం నమః అని కనుక ఏకాగ్రతగా 2-5 నిమిషాలు కనుక మీరు మనస్ఫూర్తిగా కూడా ధ్యానం చేసుకొని ఈ పక్షం రోజులు కూడా ప్రతిరోజు కూడా ఇలా చేస్తూ చేతిలో ఉన్న తెల్ల పుష్పములు కనుక ఆరాధనా దైవం ఏదైనా ఉంటే వాళ్ళ ముందు పెట్టి పూజించడమా, లేదా చక్కగా కూడా దేవాలయం సమర్పించడమా, లేదా తులసికూట ఎందు ఉంచడమా, మీ అవకాశాన్ని బట్టి మీరు చేస్తూ ఈ పక్షంలో చేస్తే వృక్షరాశి వారు కూడా వారి యొక్క శక్తి వారే తెలుసుకొని వారి యొక్క ప్రపంచమై ముందుకు పోవడానికి ఒక అవకాశం కల్పించుకోగలుగుతారనేటువంటి ఆత్మవిశ్వాసంతో మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశికి ఈ పరిహారాన్ని కనుక మనస వాచ కర్మన ఏకాగ్రతగా పాటిస్తే కొంతవరకు మీకు మేలు చేయడానికి అవకాశం ఉంది. అన్నీ సంపూర్ణంగా ఒకే రోజు జయిస్తామనే కన్నా క్రమేపీంగా మంచి జీవితాన్ని భావిస్తే శుభం జీవితం అని నా భక్తులకు తెలియజేస్తూ అలా మీరు పాటిస్తానని విశ్వసిస్తూ ఇంకా మీకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా నేను కూడా ఆ యొక్క గ్రహదేవతల యొక్క పాదపద్మ చలనానికి అర్చించి అర్థించి వారి అనుగ్రహం మీకు కలుగుగాక అని తెలియజేస్తున్నా. సో విన్నారు కదా గురువుగారి మాటల్లో. సో ఈ రాశి వారు తప్పకుండా పరిహారాన్ని పాటించి అష్టైశ్వర్యాలని పొందండి. ధన్యవాదాలు.